నేనే కానీ నీ మాటకు తలాడిస్తూ నువ్వు చెప్పినవన్నీ నమ్ముతూ నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని భ్రమన ఉన్న ఆదిత్యను కాను. నన్నే నమ్మి నా వెంట ఏడడుగులు నడిచొచ్చి నేనే సర్వస్వం అనుకున్న నా స్వప్న కళ కాదు, నిజమని తెలుసుకున్న ఆదిత్యనే. నా కళ్ళ కమ్మిన పొరలు తొలగిపోయాయి. నీ నీచ బుద్ధేంటో తెలుసుకుని మారిన మనిషినే. మేమేం పాపం చేశామే, ఇంత దారుణానికి పూనుకున్నావు. ఆ పిచ్చిది నీకేం ద్రోహం చేసిందనే దాని మీద ఇంత కక్ష కట్టావు. మాట్లాడుకో, నీ గొంతులో నుంచి ఒక్క మాట బయటకొచ్చినా గొంతు పిసికి చంపేస్తాను. ఏమి ఆస్తి కావాలి నీకు? ఆస్తి కోసం ఎంతకైనా తగ్గిస్తావా? నీకు ఆస్తి కావాలంటే ఒక్క మాట నాతో అనుంటే ఈ ఆస్తంతా నీ మొహాలు కొట్టి నేను నా సప్న కట్టుబడంతో వెళ్ళిపోయేవాళ్ళం కదే. అది కాదు బాబా. ఏది కాదే? ఏది కాదు? ఏది కాదు? మరెందుకు ఇంత తగ్గించావు? నీ వల్ల నేను అనే వాణ్ణి నాలో నుంచి మాయమైపోయాను కదే. నీ వల్ల చూపు గుడ్డి దై మనసు చీకటై నేను అనేవాడిని చచ్చిపోయాను కదే. ఈ చేతులతో నా భార్యని కొట్టాను, నా స్వప్నని కొట్టాను. ఈ నోటితో చేత్కరించుకున్నాను. ఆ అమాయకురాల్ని అనుక్షణం అసహించుకున్నాను, అనుమానించాను. అసహ్, నేను రాముడి కాకపోవచ్చు కానీ నా స్వప్న నిజంగానే సీతేనే.